హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయ్యో రాని ప్రారంభిందటని ఊళ్ళే మంద మాత్రం గుంపులు 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 మరి అటువంటి కానీ ధర్మాత్రురాలు పుణ్యాత్రురాలు నీ భార్య అంత చక్కటి తల్లి పానవిల్లు అయినా నీ ఏడుపు ఆపాలంటే మేము ఆపలేము. కానీ నువ్వు ఏడుపు ఆపకుండా కానీ నువ్వు ధైర్యం చేస్తే నువ్వు కానీ ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఇవాళ అవ్వలేరు పిల్లలు అయ్యారు అయ్యా. దబ్బర నువ్వు ధైర్యం చేసినట్టు అయ్యా చూస్తే, దబ్బర నీ పానం పోయే చూస్తే తండ్రులేని పిల్లలు అయితారు వాళ్ళు. ఎడవకయ్యా అని ఓదార్స్తూ ఓదార్స్తారే కొంతమంది పోయి మాత్రం నా కాటనం పేర్చి వచ్చారు. మరి ఆనాడు ఇంటి ముందర పేడ కట్టుకున్నారు, తీసి కాటనం లోపల పెట్టుకొని గోవింద గోవింద అన్నారు. ఇంటి ముందడికెళ్ళి బేడాల పట్టబెట్టి అందుకే అన్నారు ఈ మానవుడు మాత్రమే ఉన్నన్ని రోజులు ఈ బొంది లోపల ఈ గాలి ఉన్నంత సేపు ఈ భూమి నాది ఆ జాగనాది జట్టు దాటద్రా. ఈ బంగుళాలు నాయి, భవంతులు నాయి, ఎడ్లు నాయి, గొడ్లు నాయి అంటాడు విర్రవీగుతాడు. చచ్చిపోయినాడు ఒక్క రూపాయి పట్టుకపోతాడా? చచ్చిపోయినాక మాత్రం అనగా ఉన్నంత సేపు పలాన ఎల్లయ్య పుల్లయ్య అంటారు. చచ్చిపోయిందంటే శివము అంటారు. అందుకే ఇటున్న తనువుకు బ్రహ్మ మహేశ పరుడు అన్నదమ్ములంట, శివశివ అన్నదమ్ములంట, వాళ్ళు చేసిన మహిమ సొప్పున మట్టి బొమ్మలంట, మన ఈ మాయ బొమ్మలంట. కొడుకులు రారెంట నీకో బిడ్డలు రారెంట, బిడ్డలున్నాయని బిడ్డలున్నాయని కొంతమురు మనసా కొంతమురు ఎములోడచ్చి తోలుకపోగా మేడలు రారెంట నీకో బిడ్డలు రారెంట. మనం మట్టితో మమ్మల్ని కలిసిపోయినాడేం రాదుగంట నీతో ఎవా కూపడంత. ధనం ఉన్నదని ధాన్యం ఉన్నదని పొందమురువోకు మనసా కొందమురువోకు ఎవలోడచ్చి తోలకపోగా ధనం రాదుగంట నీతో ధాన్యం రాదంట. పెద్దలు మీరంతాయిందరు మనసా కొందమురు ఎవలోడచ్చి తోలకపోగా పట్టిని పండిస్తా నిన్ను వల్లి గడ్డిలోనా. పాట పాడుకుంటా పాట పాడుకుంటా వస్తం పదరా పోదం పదరా దానం
అటువంటి భార్యను కాడలనే చేతకాస్తాంటే గాడ ముందట పెద్ద విడంబడి అయ్యలార పెద్దలారా ఊళ్ళో ఉన్న తల్లులారా ఎలనా ఇంటి దీపము సీకటైపోయింది నా ఇల్లు సీకటి పోతాది నా భార్య రెండు చేతులెత్తి దండ పెట్టుకుంటా తాను కంటుదండి రామ రంగమారాదు నా ఇద్దరు బిడ్డలకు ఆడోళ్ళు ఎన్నో ఐక్యాలుంటాయమ్మా మొగోడు గుడ్డ పోసి పెట్టుకొని తొమ్మిది వేల గారి వారికి ఎందుకోడు అంటారు అడవిలోకి ఎన్నో ఐక్యాలుంటాయి ఆడిదానికి ఆడిది తోడు కావాలి మొగోడికి ఆడిది తోడు కావాలి ఎలా అడిది చేసినంత సేవ మొగోడు ఏనాడు చేయలేడు ఇప్పుడు జల్లం చేసినాక భార్య తీసుకొచ్చి గన్నం లోపల పెట్టిరి అయ్యో బర బాగా కొండ పొడు మండలన్నా మండి చిన్న బిడ్డను కనుకనేమి బాబల్లా పట్టుకోవాలి రాను ఇంటికి వచ్చిండే పీలుగా ఇంటి ముందర ఉన్నప్పుడు ఉన్నంత మంది పీలుగా మాత్రం అనగా దానమైనాక మరి మంది ఉంటారా ఒక్కడే బిడ్డనెత్తుకొని మాత్రం ఇంటికి వచ్చాడు బామ ఇవాళ కనుకనే నా ఇల్లు సీకటి చేసిపోదు బామ ఎంతటి పదంతరాల బంగ్లా గాని ఇంట్లోకి వెళ్ళి ఒక సీరియ వేనట్ట అంటే ఏడాది దాకా ఇల్లు ఎసు తప్పి ఉంటదా అంట ఇడు గాని ఇడు గోవలన ఇడు వాసిపోతు మూడు రోజుల పచ్చదానం వేసిండు ఐదో నాడు పచ్చదానం వేసి తొమ్మిదో రోజుల చిన్న కర్మ వేసినమ్మ భార్య పేరు మీద కాదు తండ్రి నిలవారం చేసి అన్నదానం చేయబట్టారా అన్నదానం చేసి వస్త్రదానం చేసిండు భార్య పేరుతో పది మంది చెయ్యడి ఇచ్చిండు ఇక అప్పుడు అనుకున్నాడు రాజు నా భార్య చచ్చిపోయేటప్పుడు ఒక్క మాట అన్నది నాదానే చచ్చిపోతాన్న ఇద్దరు బిడ్డలా నీ చేతులు పెట్టి నిన్ను పిల్లలకో నీ చేసిపోతాన్నా నాదా మరి అటువంటి మాత్రం అనగా నా భార్య ఇడుగాని ఇడు ఒక ఇడువాసిపోతాంది జోడుగాని జోడు వాసిపోతాందని చెప్పి నువ్వు మల్ల పెళ్లి చేసుకోకో అన్నది మరి ఇవాళ మాత్రం దుఃఖం లోపల ఉన్నా కాబట్టి నాకు ఆలోచన రాదు కావచ్చు మరి ఇవాళ ఏడుగురు దాక్షలు నా ఇంట్లున్నారే ఇవాళ భార్య లేని మగవాణి నేనున్నా ఒకనాడు కాకుండా ఒకనాడు ఇక కొన్ని రోజులకు దాసోళ్ళ కన్నేసి ఎదురునో లేకపోతే నా కన్నేసి ఎదురునో అని గప్పుడు రాజు రంగమా రాజు ఏడుగురు దాసోళ్ళ కనుక నేను ఇంతకెళ్ళి వెళ్ళగొట్టినమ్మా ఏడుగురు దాసోళ్ళ ఇంతకెళ్ళి వెళ్ళగొట్టిన బిడ్డ నా బిడ్డ నేనే సాదుకుంటున్నావు అన్నాడు కత్తి వట్టి రాజ్యమే రాజు గంట వట్టి వంట చేస్తాడు ఇంటిలో మరి ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తాడే మరి ఇవ్వలకి ఏమన్నా హాని జరిగిందో ఇలా ఆపద వచ్చిందా అని చెప్పి బయటికి వెళ్తాడు అటువంటి బిడ్డలే లోకం అయిపోయింది పెద్ద బిడ్డ కనుక నేను తానే మోసిండు బట్టలు వేసి దూసి ముడి చెడలేసి బరికి సాగా తోలుతున్నాడు చిన్న బిడ్డకు మాత్రం పాలు తాగిస్తాండే బిడ్డ దేవికవ్వా మీరిద్దరు బిడ్డలే నాకు లోకము మీరిద్దరు బిడ్డలతో నాకు సుఖము మీతోటే కష్టం కావచ్చు బిడ్డ నేను ఉన్నన్ని రోజులు మీకు మాత్రం అనగా ఈగవాలని మీద అని చెప్పి బిడ్డను చదువుకుంటాను రాజు రామమ్మా నాకు
మరి భార్య దశపోయారని ఇలాంటే బిడ్డ నాళ్ళెలా అయిందా మన మన ఐదు నెలలాగా కన్నది గన్ని పిత్తులు వాడు చూసిన వాడు అన్ని రకాలు ఉంటాయా భార్య వచ్చిపోయి ఆరు నెలలు అవుతాంది అప్పుడు ఈ బిడ్డ తొమ్మిది నెలలు కాబట్టి ఆరు నెలల వంటి నాడు కత్తిరికాడి హోదలాడు బిడ్డ చూసుకుంటా ఉంటాడు కత్తిరికాడి హోదలాడు ఇంట్లోనే ఉంటాడు సంగతి ఇట్లున్నదా కత్తిరికాడ రాదు లేని రాజ్యం ఉండదు పెద్ద పుల్లి లేకపోతే జంగల్ దక్కది మరి ఆనాడు మాత్రం అనగా బాగా తాగుతారు ఎవరిట ఉన్నట్టు వాడు తాళ్ళేని కత్త అయిపోయింది ఇక నవాబులు ఏం జెండా అయిపోయింది నాయకులని తండ అయిపోయింది అందరు ఎవరిట ఉన్నట్టు వాళ్ళు ఒరుడు పెట్టుకుంటారు ఎవరి వాడు పెద్ద మనిషి తనం చేసుకుంటారు ఆ ఒకప్పుడు మాత్రం తోటి రాజులు అన్నారు ఇక మనం ఇక్కడ ఇట్లున్నట్టు ఏమిటో మాత్రం మన రాజ్యం ఆగమైపోద్ది మంత్రిలారా నేను ఒక రాజును నేను వెళ్ళిపోయి మాత్రం అమరంగ రాజును తీసుకొస్తారా నేను తీసుకొస్తాను నువ్వు దత్తాడు ఇద్దరం పోదాం నువ్వు ఒక రాజు అన్నట్టేనా రాజునే రాజు మాట మంత్రి ఉంటాడు మంత్రి మాట రాజు ఉంటాడు నేను రాజునే గాని ఎందుకంటే మీతో అయితే దాని ఎందుకంటే మరి రాకుండా కాళ్ళవరం ఎక్కడో మధ్య తూర వస్తాం గొర్రెగొర్రె గుంజుతాను అష్కత్ ఉన్నదా ఉన్నది పసకలు అయితే లేవు సరే మీరు అన్నప్పుడు మీ మాట ఏం తీసారా పోయి అమరంగరాజు మరి అమరంగరాజు ఇంటికి వెళ్ళిపోయి కత్తిరికాడు తోలుకొస్తాం గౌలు పూస గౌలు మంత్రి వాళ్ళు బయలుదేరుతుందని మాత్రం రాజు ఎరవచ్చునమ్మా కథ కష్టంలో పడుతుంది
చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తాం మళ్ళీ. మంత్రి ఆరు నెలల కాలం అయితే నా భార్య చనిపోయి, కానీ నేను ఒక్కనాడు కూడా కచ్చరికాడు రాలేదురా. మరి అటువంటినే కానీ నా ప్రజల బాగోగులు నేను చూసుకోలే. కొడక మంత్రిలారా, ఇలా కచ్చరికా నుంచి సరాసరి నాగరిక వచ్చేది. నా రాజ్యం సల్లా ఉన్నదా రాజ్యంలో పలు ప్రజలవారు మంచుకున్నారు, ఎవరికన్నా ఏమన్నా బాధ వచ్చినారా? వచ్చినారే వారు ముందు నాకు ఎవ్వరు రాజ్యం మంచిగా ఉన్నది, దేశం మంచిగా ఉన్నది, ప్రజలు మంచిగా లేరయ్యా. మరి అయ్యా కచ్చరికాయ బాగా గుడమ్మలు ఆడతారు, రుజు పెడతారు. మరి నేను చెప్తే మాత్రం ఎవరు ఇంటలేరు అయ్యా. నువ్వు కచ్చరికాయ రా ఆరు నెలల కాలం అవుతాను అయ్యా, నేను ఇలా కచ్చరికాయ తీసుకొని పోదాం వచ్చినావయ్యా. కొడగా 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 మంత్రిలారా మీరు కచ్చరికా అడిగి తీసుకొని పోదామని వచ్చినరా కొడుకు. కొడగా నా భార్య హిమవతి, నా భార్య సరిపోయి నాటి ఆరు నెలల కాలం అవుతుంది కొడగా. నేను ముండ ముఖం పెట్టుకొని కచ్చరికాయ కచ్చి కచ్చరి మీద కూర్చుండి ఏమంట రాజ్యం ఎలా కొడుకు. నా భార్య నా ఇంటి దీపం మారిపోయి నాటికి ఆరు నెలల కాలం అవుతుందిరా. ముండా ముఖం పెట్టుకొని కచ్చరికాయ కచ్చి కచ్చరి గద్దె ఎట్లా ఎక్కువ కొడుకు. మరి భార్య లేని వాడిని రాజ్యం అయితే దేశం అయితే నువ్వటను అయ్యా. అయ్యా ఒక్క మాట, సచిపోయిన నీ భార్య అయిన మధ్య మళ్ళీ కూడా వద్దన్న ఆయన. మరి నాలుగు రాజ్యాలు నమ్మకుండా ఊరేళ్ళ దేశాలు కుల రాజ్యాలు తిరిగి అవో నీకు తగ్గ అమ్మాయిని మాట్లాడుకుని వద్దాం ప్రేమతోటి పెళ్లి కొరకతోళ్ళకు వేసుకుని ఎప్పుడో రాజ్యం లేరు నాయన. నీకు తగ్గ అమ్మాయిని తీసుకొస్తాం, అటువంటి కనుక నేను పెళ్లి చేసుకుని రాజ్యమే లో అన్నారు. ఎప్పటివరకు మళ్ళీ నువ్వు అటువంటి బొట్టు పెట్టుకొని కచ్చరి కూర్చుంటే దేశమే లో అన్నారు. మరి పెళ్లి చేసుకోమని మాట వలికిన్నాడు రాదు కనుక నేను ఏమనగా రాదు రాదు నేడికి రాదు అమరంగ మహారాజు పెళ్లి అన్నమాట మంత్రి వాళ్ళు ఎప్పుడు అన్నారు రామ.
మారులకి ఉన్న మాట మాట్లాడతారు నా దగ్గరికి వచ్చి.